హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాహిత్య టీవీ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కన్న తల్లి అన్న, కన్న ఊరు అన్న అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా నాకు అలాగే ఇష్టం. మాది కర్నూలు జిల్లా డోన్ తాలూకాలోని కొత్తకోట అనే గ్రామం. నాకు అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళాలని ఉంటుంది. మా ఊరు వెళితే మా ఊరు పల్లె పరిమళం ఎలా ఉంటుందో మీకు ఈ కవిత ద్వారా వినిపిస్తాను. ఈ కవిత శీర్షిక పల్లె పరిమళం. బస్సులు లేక కాదు, పైసలు లేక అంతకన్నా కాదు, మా ఊరి అంచకాడ దిగి మట్టి రోడ్డుపై నడుస్తుంటే, పచ్చటి పొలాలను చూస్తూ ముందుకు సాగిపోతుంటే అది మాటల కందని మధుర భావన. పాకా హోటల్లో రంగన్న ఆత్మీయంగా పెట్టే ఉగ్గాని బజ్జి తింటే ప్రాణం లేచి వస్తుంది. అతడి భార్య చేతి అల్లం టీ తాగితే అలసట ఆమడ దూరం పరిగెడుతుంది. బడి ప్రాంగణంలో పిల్లల కేరింతల ఆటలు చూస్తూ అమాంతం నాలోంచి నేను విడివడి బాల్యంలోకి జారిపోతాను. ఆనాటి కబడ్డీ ఆట స్మృతిపదంలో మెదిలి నా ప్రమేయం లేకుండానే పెదాలు కబడ్డీ కబడ్డీ అని మంత్రించబడి వల్లెవేస్తాయి. తనువంతా పల్లె భావన తడిమి చూస్తుంటే మనసంతా మట్టి వాసన అలుముకుంటుంది. చెన్నకేశవ దేవాలయంలోని గ్రామ్ఫోన్ రికార్డు గీతాలు నన్ను రాగాల పల్లకిలో ఊరేగిస్తాయి. పీర్ల పండగ నాడు హిందూ ముస్లింల అలాయ్ బలాయలు, యా హుస్సేన్ ధూలే అంటూ నిప్పులపై నడకలు మత సామరస్యంతో భక్తి పరవశాన్ని కలిగిస్తాయి. నిజంగా పల్లెపడుచు అందం ముందు ప్రపంచ సుందరి ఆర్టిఫిషియల్ అందం కూడా దిగదుడుపే. పసిడి పచ్చని పల్లె అందాలను తిలకిస్తే కళాత్మక భావనలు రెక్కలు విప్పుతాయి. కలం కాగితం పట్టించి ప్రకృతి అందమంత ఆకృతిలో కవితగా నిలబెడుతుంది. నిజంగా పల్లెలనేటివి ఎంత అందంగా ఉంటాయి! అక్కడి మనుషులు కానీ, అక్కడి వాతావరణం కానీ మనసుకు ఎంతో ఆహ్లాదపరుస్తుంది. మనం ఎక్కడో సిటీలో కాంక్రీట్ జంగిల్లో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు అలా అలా మన పల్లెలకు వెళ్ళి చూసి వస్తే అదొక కొత్త భావనలో ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఏమంటారు, నిజమే కదా? థ్యాంక్ యూ వెరీ మచ్.